చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. ప్రార్థన చేసుకొని జీవం కలిగినటువంటి దేవుని యొక్క అమూల్యమైన మాటలు మరి జీవగ్రంథంలోంచి దానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ మహాకృపను బట్టి తండ్రి, మీ రెక్కల చాటున మమ్మల్ని ఇంతవరకు కూడా తండ్రి భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఇంత గొప్ప సమయాన్ని మీరు మాకు ఇచ్చి మీ మాటలు ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు. మీ బిడ్డలుగా తండ్రి మీ మాటలు ధ్యానించుచుండగా మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాలలో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. గత వారం న్యాయాధిపతుల గ్రంథం యొక్క వివరణ మొదలుపెట్టాం. అందులో భాగంగానే న్యాయాధిపతుల గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్, అసలు ఎవరు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి జనాంగం, అసలు ఎందుకు న్యాయాధిపతులు అవసరం అనేది కొన్ని ప్రారంభంగా, కొన్ని ఉపోద్ఘాతంగా కొన్ని చరిత్రను మనం చూడటం జరిగింది. ఇందులోని మీరు బాగా గమనిస్తే గత వారం మూడు జనరేషన్స్ గురించి నేను చెప్పాను మీకు. మరొకసారి చూద్దాం, ఏంటిది మూడు జనరేషన్స్ గురించి. మొదటి జనరేషన్ ఐగుప్తు దేశంలో పుట్టి, అమ్మా ఐగుప్తు దేశంలో పుట్టి ఐగుప్తు దేశంలో బానిసత్వం అనుభవించి ఐగుప్తు దేశంలోని మోషే గారి నాయకత్వంలో ఐగుప్తు దేశాన్ని దాటి ఎర్ర సముద్రాన్ని కూడా దాటి అరణ్యంలోనికి వచ్చి దేవుని మీద తిరుగుబాటు చేసి అవిశ్వాసంతోనే దేవుని వలన సంహరింపబడిన వారు మొదటి తరము. ఫస్ట్ జనరేషన్ ఎవరు చెప్పండి? అందరూ ఐగుప్తులో పుట్టి ఐగుప్తులో పెరిగి ఐగుప్తులోనే బానిసత్వం అనుభవించి ఐగుప్తులో నుండి ఎక్కడికి వచ్చి అరణ్యానికి వచ్చి అవిశ్వాసంతో రాలిపోయినటువంటి జనాంగం మొదటి జనరేషన్. సెకండ్ జనరేషన్ వాళ్ళ పిల్లలు ఎవరైతే అరణ్యంలో పుట్టారో, అరణ్యంలో పుట్టిన వారు దేవుని యొక్క మహత్కార్యాలను, దేవుని యొక్క కార్యాలను అక్కడ చూసి అక్కడ ఎదిగి అక్కడ విద్యాభ్యాసం నేర్చుకొని మోషే ద్వారా దేవుని కట్టడలను ఎరిగి వాటిని పాటించటం మొదలుపెట్టిన వారు, అలాగే యోర్దాను నదిని దాటి ఎరికో అనేటటువంటి పట్టణపు గోడలను కూడా కూల్చిన వారు, వాగ్దాన భూమి అయినటువంటి పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను దేశంలో అడుగు పెట్టిన వారు రెండో తరం. అమ్మ ఎవరు ఇల్లు? రెండో తరం. ఈ రెండో తరం వారు చాలా గొప్పవారు. వీరి నాయకుడు ఎవరంటే యెహోషువా గారు. ఎవరు? యెహోషువా గారు. ఇప్పుడు మూడవ తరం ఎవరంటే యెహోషువా మరణించిన తరువాత, అంటే ఆ తరం ఏ తరం అయితే విశ్వాసంతో ఈ కనాను దేశంలో అడుగు పెట్టారో, ఏ తరం అయితే ఈ కనాను దేశంలోకి అడుగు పెట్టి అక్కడ అనేక పట్టణాలను కొల్లబెట్టారో, అనేక పట్టణాలను కొల్లబెట్టి దేవుని దయవలన దేవుడు చెప్పినటువంటి మాటల చొప్పున అనేకులైనటువంటి అన్ని జాతులను ఆ ప్రాంతాల నుంచి తరిమి కొట్టి వారి ప్రాణాలను తీసి ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్నారో వాళ్ళు రెండో జనరేషన్. ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పాను, దేవుడు నిజమైనటువంటి న్యాయాధిపతి. రియల్ జడ్జ్ ఎవరు? దేవుడు మాత్రమే రియల్ జడ్జ్. ఇక్కడ ఉన్నటువంటి జడ్జి దేవుడు అయినటువంటి న్యాయాధిపతి ఏం చేస్తున్నారు అని అంటే, భూమి మీద ఉన్నటువంటి జనాంగాలకు తీర్పు తీరుస్తున్నారు. ఏం చేస్తున్నారు? తీర్పు తీరుస్తున్నారు. జడ్జిమెంట్ ఇవ్వటం ఎవరి పని? దేవుడి పని. దేవుడు జడ్జిమెంట్ ఇచ్చేసినప్పుడు ఆ జడ్జిమెంట్ని అమలు చేసే పని ఎవరిది? ఏమంటే జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తారు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. జడ్జి గారు ఏం చేస్తారు? జడ్జిమెంట్ ఇస్తారు. జడ్జిమెంట్ ఒకడికి ఊరేయండి అని అన్నారు అనుకోండి, ఊరు ఎవరేస్తారు? ఒక పోలీసో, లేకపోతే ఒక బంట్రోతో, లేకపోతే ఇంకొక అధికారి, ఎవరో ఒకళ్ళు చేయాలి. అవునా కదా? ఇప్పుడు ఈ అధికారి కనుక తప్పు చేశాడు అనుకోండి, పోలీసు వాళ్ళే తప్పు చేశారు అనుకోండి, జడ్జికి పోలీసు అయినా ఒకడే, లేకపోతే సామాన్యుడైనా, ఇద్దరు కూడా తప్పు చేసిన వాడికి సమానంగా శిక్షించేటటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఆ జడ్జి మీద ఉంది. కాబట్టి ఇక్కడ నిజమైనటువంటి జడ్జి, నిజమైనటువంటి న్యాయాధిపతి ఎవరు అని అంటే, ఏకంగా దేవాది దేవుడైనటువంటి కన్న తండ్రి, పరలోకంలో ఉన్నటువంటి దేవుడే నిజమైనటువంటి న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి చేతిలో వాడబడినటువంటి బంట్రోతులు లేకపోతే సైన్యమే
ఇజ్రాయేలు జనాంగము. కనుకనే ఇజ్రాయేలు జనాంగాన్ని ఏమన్నాడంటే, నాయన ఇదిగో నేను ఒక్కొక్క జనాంగానికి తీర్పు తీరుస్తూ ఉన్నాను, మీరు నా చేతిలో వాడబడేటటువంటి ఒక సైన్యము, కాబట్టి ఇదిగో శిక్షను ఖరారు చేసేది నేను, శిక్షను అమలు చేయాల్సిన బాధ్యత మీది, కాబట్టి మీరు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకవేళ కనుక మీరు పర్ఫెక్ట్గా లేరనుకోండి, నెక్స్ట్ ఎవరికి జడ్జిమెంట్ ఇస్తాను? మీకు కూడా జడ్జిమెంట్ అనేది ఇవ్వటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేది దేవుడి యొక్క ఆలోచనగా ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన వారలారు, దేవుడు న్యాయాధిపతి, దేవుడు న్యాయవంతుడు, దేవుడు ఎవరికి కూడా అన్యాయం చేసేవాడు కాదు, ఆయనకు స్వార్థం అనేది ఏమీ లేదు. ఇజ్రాయేలీల మీద అత్యధికమైనటువంటి ప్రేమ కనపరచడం కానీ లేకపోతే అన్యులను ద్వేషించడం కానీ దేవునికి ఏమీ లేదు. భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళిని సృష్టించుకున్నది ఎవరు? ఆ దేవుడే సృష్టించుకున్నాడు. ఆ దేవుడికి అందరూ సమానమే. నీతిమంతులుగా బ్రతికే ప్రతి ఒక్కరూ కూడా దేవుడికి కావాలి. ఇక రెండో తరం దేవుడికి నీతిమంతులుగా బ్రతికి ఆ దేశంలోని గొప్ప విశ్వాసంతో అనేక పట్టణాలను వారు కైవసం చేసుకుంటూ ఉన్నారు. భూ ఆక్రమణలు లేకపోతే దేశాన్ని ఆక్రమించుకోవటం కొరకు ఆ దేశంలోనికి యుద్ధాన్ని జరిగిస్తూ ఉన్నారు. అలాంటి క్రమంలోనే తమ నాయకుడైనటువంటి యెహోషువ మరణించటం జరిగింది. ఆ మరణించిన తరువాత కూడా ఈ యుద్ధ క్రమాలు, ఈ క్రమం అనేది ఇంకా జరుగుతూనే ఉంది. అదే ప్రారంభ అధ్యాయమైనటువంటి న్యాయాధిపతుల గ్రంథంలోని ఆ వచనాన్ని చూశాము. అప్పుడు ఇది మూడవ జనరేషన్ టైం వచ్చేసిందండి. ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ అవిశ్వాసులు అరణ్యంలో రాలిపోయారు, రెండోది రెండో తరం ఎవరు అనంటే దేవుణ్ణి నమ్మి దేవుడి యొక్క ఆ యొక్క ఆశ్చర్య కార్యాలను కళ్ళారా చూసి దేవుడు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మి అన్యుల పైన యుద్ధాలకు వెళ్ళి విజయాన్ని సమకూర్చుకొని దేవుడి ఎదుట నీతిమంతులుగా మెదిగిన వారు, ముఖ్యంగా అక్కడున్నటువంటి తమ నాయకుడైనటువంటి యెహోషువకు లోబడిన వారు, అంతకంటే ముందుగా దేవుడికి లోబడినటువంటి రెండవ తరం వారు. ఈ తరము వారు అందరూ మరణించారు. మూడవ తరం వచ్చేసింది. మూడవ తరంలోని దేవుడు అంటే తెలియదు, యెహోవా అంటే తెలియదు, యెహోవా ఇజ్రాయేలీల కొరకు చేసిన కార్యములైనా తెలియనటువంటి ఒక తరము పుట్టింది. ఇది మూడవ జనరేషన్. ఈ మూడవ జనరేషన్ వచ్చేటప్పటికి యెహోషువ మరణించేశాడు. అక్కడ ఉన్నటువంటి ఆ పితరులందరూ, అంతకుముందు ఉన్నటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా మరణించారు. వీళ్ళందరూ మరణించినా కూడా ఓకేనా, అప్పటికి ఒక వ్యక్తి ఉన్నాడండి వాళ్ళ మధ్యలోనే, ఆ వ్యక్తే కాలేబు. ఎవరున్నారు? మూడో తరం వరకు ఇంకా బ్రతుకుతూనే ఉన్నాడు. ఎక్కడ పుట్టాడు ఆయన? కాలేబు ఎక్కడ పుట్టాడు? ఐగుప్తులో పుట్టాడు, ఐగుప్తులో పెరిగాడు. ఏమండి, ఎక్కడి నుంచి చూసారా? అలా వచ్చేస్తూనే ఉన్నాడు అనమాట. సెకండ్ జనరేషన్ చూశాడు, థర్డ్ జనరేషన్ చూశాడు, ఇప్పుడు థర్డ్ జనరేషన్ వరకు కూడా కాలేబు అలానే ఉండిపోయారు. ఉన్నారా? ఇప్పుడు కాలేబు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు దేవుడిని ప్రార్థన చేసి అడిగారు వీళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి జనాంగం, మూడో తరం వారు. మరి యుద్ధానికి వెళ్ళాలి కదా, మేము ఎవరి దగ్గరికి యుద్ధానికి వెళ్ళాలంటే ఈ 12 గోత్రాల్లో ఎవరిని వెళ్ళమంటారు అయ్యా అనంటే, వాళ్ళు దేవుడు చెప్పాడు ఇదిగో ఈ దేశాన్ని, ముఖ్యంగా ఈ ప్రాంతాలను, ఈ భూభాగాలన్నింటినీ కూడా యూదులకు ఇవ్వబోతూ ఉన్నాను. చెప్పండి అందరూ, యూదులకు ఇవ్వబోతూ ఉన్నాను కనుక మీరందరూ కూడా ఏం చేయాలి, ఇప్పుడు వచ్చేసరికనే యోధాజాతి యుద్ధానికి వెళ్ళండి అని అన్నారు. యోధాజాతి వెళ్ళవన్నప్పుడు ఈ యూదులు ఏం చేశారంటే, తమ సహోదరులైనటువంటి షిమ్యోనీలు, అమ్మా మొదటి అధ్యాయంలోని కొంత హిస్టరీ చెబుతున్నా, ఆల్రెడీ మొదటి రెండు అధ్యాయాల గురించి చాలా వరకు చెప్పినా నేను, ఓకేనా? ఇంకా ఏ భాగాలు అయితే మిగిలిపోయినాయో వాటిని టచ్అప్ చేసేసి ఈరోజు మూడో అధ్యాయం ఒకటి మనం పాఠ్యభాగంగా ఎక్కువగా ధ్యానం చేద్దాండి. అమ్మా మరలా ఒకసారి, ఎవరు యుద్ధానికి వెళ్ళాలి? యూదులు వెళ్ళాలి. అందరు చెప్పండి, ఎవరు వెళ్ళాలి? యూదులు వెళ్ళమంటే యూదులు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తమ సహోదరులైన షిమ్యోనీలను పిలిచి, అయ్యా దేవుడు మమ్మల్ని యుద్ధానికి వెళ్ళమన్నాడు, మేము యుద్ధానికి వెళ్ళబోతున్నాం, మీరు కూడా ఇప్పుడు మాతో పాటు రండి, ఇద్దరం కలిసి యుద్ధం చేద్దాం. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం మంచిది అమ్మా, అది చాలా మనోహరం, దేవుడికి ఇష్టమైనటువంటిది. కాబట్టి ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్ళాలి అని అనుకున్నారండి. యుద్ధానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ యుద్ధంలోని ప్రియమైన వారలారా, అక్కడ ఒక శత్రువు ఉన్నాడండి. ఆ శత్రువు పేరే మిస్టర్ అదోని బెజకు. అందరు చెప్పండి, అదోని బెజకు. అందరు చెప్పండి మరొకసారమ్మా, అదోని బెజకు. ఎవరెవరు వెళ్ళారు యుద్ధానికి? యూదులు వెళ్ళారు, షిమ్యోనీయులు వెళ్ళారు.
ఈ కనానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతం పేరే బెజకు. అయితే అదోని బెజకు ఏంటిది అందరు చెప్పండి. ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నారు? యూదులు షిమ్యోనీయులు వెళ్తున్నారు, యుద్ధానికి వెళ్తున్నారు. ఒక ప్రాంతానికి వెళ్ళారు, బెజకు అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి రాజు వాడి పేరు అదోని బెజకు. ఏం పేరు? వీడికి ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటి, వీడిని పట్టుకున్నారండి. వీడిని పట్టుకొని బెజకులో ఉన్నటువంటి కనానీయుల మీదకి వెళ్ళి 10,000 మందిని ఒకే రోజు సంహరించారు. ప్రియమైన వారు, ఎంతమందిని? 10,000 పీపుల్ని ఒకే రోజు సంహరించారు. ఒక్క రోజుకు సంహరించగానే ఆ సంహరించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజును పట్టుకున్నారు. పట్టుకొని ఆ రాజు యొక్క బొటన వేళ్ళు ఉంటాయి కదా, అమ్మా ఏమేమి ఉంటాయి? చేతులకి బొటన వేళ్ళు ఉంటాయి, కాళ్ళకి బొటన వేళ్ళు ఉంటాయి. ఈ తెగ నరికారండి. ఎవరో యూదులు తెగ నరికారు. ఏమేమి బొటన వేళ్ళు ఉంటాయి చూసారా? ఎందుకు తెగ నరికారు? అసలు ఎందుకు తెగ నరకాలి? చంపేయచ్చు కదా డైరెక్ట్గా. కానీ వీళ్ళు తెగ నరికినప్పుడు వాడు ఒక మాట అంటున్నాడండి, చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ప్రియమైన వాళ్ళ. 1వ అధ్యాయము 4వ వచనం, కనానీయుల మీదకి యోధా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజీయులను వారికి అప్పగించను, కనుక వారు బెజకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. వారు బెజకులో అదోని బెజకును చూసి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజీయులను హతము చేసిరి. అదోని బెజకు పారిపోగా వారు అతన్ని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటన వేళ్లను కోసి, అమ్మ ఏం చేశారంట? కోసివేసిరి. కోసివేసినప్పుడు ఈడేమనాలా? ఈడు వచ్చేసరికి ఆల్రెడీ దేవుడు, అసలు వీళ్ళు ఎందుకు కోసేశారన్న సంగతి వీళ్ళకి తెలియలేదు. మీరు బాగా గమనిస్తే కోసేశారు, కాళ్ళ చేతులు బొటనవేలు కోసేశారు. ఏమంటే బొటనేలు కోసేశారు అనుకోండి, ఈ 4 ఏళ్ళు చక్కగా పనిచేయవు. మీరు గమనించారు లేదు? ఇది ఉంటేనే వీటన్నిటికీ సపోర్ట్. పూర్తిగా నిలబడాలి అని అంటే మొట్టమొదట స్ట్రాంగ్ స్టిఫ్గా ఉండాల్సింది ఏంటిది? బొటనేలు ఉండాలి. బొటనేలు లేదనుకోండి అవి మిగిలినటువంటి 7 చక్కగా పనిచేయవు. అర్థమవుతుందా? అయితే వీడు ఏం చేసేసాడు? దేవుడు ఎందుకు ఎలాంటి పనిష్మెంట్ యూదుల ద్వారా వీడి మీదకి ఎలా వచ్చేసింది అని అంటే వాడు అంటున్నాడు. అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతుల బొటన వేళ్లను కోయబడిన 70 మంది రాజులు అని అన్నాడు, నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకొని చూడరి. అబ్బో వీడికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. వీడు ఎంతమందిని కోసిండంటే? వీడు 70 మందికి కోసిండంట. 70 మంది కాళ్ళ బొటన వేళ్ళు చేతులు బొటన వేళ్ళు కట్ చేసి వాళ్ళు ఎక్కడ వాళ్ళకి పాపం దొరక్క, తిండి దొరక్క ఆ భోజనపు బల్ల చుట్టూ అక్కడే పడి ఉంటే వాళ్ళు పడే బాధను చూసి వీడు బాగా ఏమైపోయాడు? ఫుల్ ఏమంటే పైశాచికత్వం అంటారు చూసారా? సైకోయిజం అంటారే, సైకో లాంటి వాడు అనమాట వీడు. ఇప్పుడు సైకో ఏం చేశాడు? ఇతరుల కాళ్ళ బొటన వేళ్ళు, ఇతరుల చేతుల బొటన వేళ్ళు కోసారు. దేవుడు కూడా ఏం చేశాడు కరెక్ట్గా? ఈడి కాళ్ళ బొటన వేళ్లను, ఈడి చేతుల బొటన వేళ్ళను, ఈడు చేసిందే ఈడి నెత్తి మీదకి వచ్చేసింది. అమ్మ అప్పుడప్పుడు కూడా వచ్చేసరికి మనవాళ్ళు కొంతమందిని ఏం చేస్తారంటే కావాలనే అన్యాయంగా అక్రమంగా ఎదుటోడిని నాశనం చేయాలనుకుంటారు. అందులోనే ఒక ఇంపార్టెంట్ ఒక వ్యక్తి ఉందండి బైబిల్లోని. ఎవరో యజబెలు అని ఒక ఆమెడు ఉంది, మీ అందరికీ తెలుసు అనుకుంటాను. చాలామంది యజబెల్లు ఈ మధ్య సంఘాల్లో కూడా ఉంటున్నారు. అమ్మా ఈ యజబెల్ అని ఆమె ఏం చేసిందో తెలుసా? ఒట్టి పుణ్యానికి, అమ్మా కేవలం ఏంటంటే తన భర్తకి ఏదో పొలం కావాలన్నటువంటి కారణంతో ఆ పొలం మీద వాడు మనసు పడ్డాడని, తన భర్త మనసు పడ్డాడని, ఆయనేమో నేను ఇవ్వకూడదు ఇది పిత్రార్జితం అని ఆయన చెప్పినందుకు, ఇంతకుముందు చెప్పినాను దీని గురించి కూడా మీకు, పిత్రార్జితం అని అన్నా కూడా వీళ్ళు లెక్క చేయకుండా దేవుని ఆజ్ఞలను కూడా మీరి వీళ్ళు రాణి రాజు అన్న సంగతి కూడా మర్చిపోయి అన్యాయపు తీర్పును అతని మీదకు తెచ్చి, నాబోతు అనేటటువంటి వ్యక్తి మీదకు తెచ్చి అతని రాళ్లతో కొట్టించి ఊరిలోనే అన్యాయంగా అక్రమంగా తన కుటుంబాన్ని పిల్లలను అందరినీ కూడా రోడ్డున రాళ్లతో కొట్టి చంపించేశారు. అప్పుడు కుక్కలు వచ్చేసి ఏం చేశాయి? కుక్కలు వచ్చేసి ఆ రక్తాన్ని అంతా నాగిపోతే ప్రియమైన వారు దిక్కులేని సాగు చచ్చిపోయారండి. దిక్కులేని సాగు చనిపోయారు. రాజు కదండి వీళ్ళు, రాజ కుటుంబం కదండి, కాబట్టి వీళ్ళకి ఎదురు చెప్పేటటువంటి దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుందండి రాజ్యం? అలాంటి వ్యక్తులను భూమి మీద ఎవరు ఏమీ చేయలేదేమో కానీ ప్రియమైన వారారా,
పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మాత్రం ఖచ్చితంగా కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఏదైతే యజబెలు చేసిందో కరెక్ట్గా దేవుడు ఏలి అని పిలిచిన ఆయన, ఏలియా కరెక్ట్గా ఆమెకు పోయి చెప్పు, ఆమె ఏం చేసిందో, ఆమె ఎలాగైతే ఒక నిర్దోషి యొక్క రక్తాన్ని కుక్కలు నాకటానికి కారకురాలయ్యిందో తన రక్తాన్ని కూడా కుక్కలు ఖచ్చితంగా నాగుతాయి, అదే స్థలంలో కుక్కలు నాగుతాయి, తను ఏం చేసిందో అదే తన నెత్తి మీదకి రాబోతూ ఉంది. మీ అందరికి ఇంకొకరిని కూడా పరిచయం చేస్తాను, హామాను అని ఒకడు ఉన్నాడు. ఎవడాడు, ఎక్కడ ఏ చరిత్రలో ఉన్నాడో, ఇతను ఎస్తేరు గ్రంథంలో ఉన్నాడు. వెరీ గుడ్. ఈ హామాన్ అనేవాడు కూడా ఏమంటే యూదులకి నమస్కారం చేయకూడదు, యూదులు ఎవరికి కూడా నమస్కారం చేయకూడదు, ఎందుకంటే 10 ఆజ్ఞలలోనే ఒక ప్రాముఖ్యకరమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు, ఓకేనా, భూమి అందే కానీ ఆకాశం అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఎలాంటి రూపానికి నువ్వు నమస్కారం చేయకూడదు, సాగిల పడకూడదు, దానికి పూజించకూడదు, అది దేవుడి ఆజ్ఞ, అది దేవుడి ఆజ్ఞ. ఇప్పుడు హామాను అనేవాడికి అందరూ నమస్కారం చేశారు, ఇప్పుడు ఎవరు మొర్దుకై అనేటటువంటి ఒక యూదుడు నమస్కారం చేయలేదు. ఏమంటే నమస్కారం అనేది సింపుల్ కదా, నమస్కారం చేస్తే చేశారు లేకపోతే అయిన నమస్కారం బలవంతంగా చేయించుకోవటం అదేమీ పైశాచికత్వం, నమస్కారం చేయించుకోవాల్సిన నమస్కారం అనేది ప్రేమపూర్వకంగా నమస్కారం చేయాలా, నమస్కారం వందనం అనేది ఏం చెప్పాలా, ఏయ్ వందనం చెప్పట్లే ఏమా, ఏమన్నా చర్చిలోంచి గెంటేంట్రా అని అంటే ఎట్టుంటుంది, ఏమా ఎలా ఉంటుంది, అది బాగుంటుంది ఏమన్నా, అది ప్రేమపూర్వకంగా మనం ఏర్పాటు చేసుకోవలసినటువంటి పని, అది ప్రేమపూర్వకంగా మనం సంపాదించుకోవలసినటువంటి పని. అలాంటిది వీళ్ళు చేసుకోకపోగా ఓకేనా ఆ మొర్దుకాయ మీద కక్షగట్టాడు, కక్షగట్టి రాజు దగ్గరకు పోయి లేనిపోని అన్నీ చెప్పి చివరికి యూదులందరికీ కూడా మరణ శాసనాన్ని సిద్ధం చేయించేశాడు. ఆ మరణ శాసనాన్ని సిద్ధం చేయించడమే కాకుండా ఈ మొర్దుకాయ అనే వాడిని ఒక ఉరి కొయ్య మీద ఉరేయాలి అని చెప్పేసి కొయ్యను రెడీ చేశాడు. ఒక్కరోజు ముందు రాజుగారికి మ్యాటర్ అర్థమైపోయింది, తన ప్రాణాలను కాపాడినటువంటి గొప్పవాడు ఎవరో ఈ మొర్దుకాయ అన్న సంగతి అర్థమైపోయింది. ఈలోగా పోయి మన ఎస్తేరమ్మ ఉందక, అసలు ఎస్తేరమ్మ అక్కడికి ఎందుకు పంపించాడు తెలుసా దేవుడు, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేసినప్పుడే నిలబడటం కోసమే ఆమెను అక్కడికి పంపించాడు. కాబట్టి ఆమె చెప్పడం రాజుగారు వినటం ఇదంతా కూడా నిజమని తేలింది. ఈలోగా దోషి ఎవరని తేలింది, ఏమి హామాను గురించి ఎంక్వైరీ చేస్తే అయ్యా వాడి దగ్గర ఆల్రెడీ ఒక పెద్ద ఉరికొయ్య రెడీ చేసిండు అయ్యా అన్న, వారు ఎత్తేసపోయి వాడిని వాడి కుటుంబాన్ని తెసిపోయి ఆ ఉరికొయ్య మీద నేయండి అన్న. చూసారా ఎవడు చేసింది, వాడి నెత్తి మీదకే వచ్చింది ప్రేమను. అదోని బెజక్ అనేవాడు కూడా 70 మందికి కాళ్ళు చేతులు బొటన వేళ్లను కోసి పారేశారంటే వాడు ఎంత క్రూరుడై ఉండాలండి, ఎంత క్రూరుడై ఉండాలి ప్రేమైన వాళ్ళ. కనుక ఇలాంటి క్రూరులు ఇంకా కూడా ఈరోజు సమాజంలో ఉన్నారండి. మీరు ఒక్కటే మనం గమనించుకోవాలి, మన జీవితంలోనే మనం ఏది చేసినా కూడా మంచి చేస్తే ఏమండి, మంచి చేస్తే మంచే మనం కూడా మనకు కూడా దేవుడు మనకు చేయడానికి ఇష్టపడతారండి. మనం చెడు చేస్తూ ఉన్నాం అనుకోండి పనిష్మెంట్ అనేది ఉండదు అనేది మన భ్రమ. ఈరోజు విడిచిపెట్టాడు కదా అని దేవుడు చూడటం లేదు, దేవుడు చేత కాని వాడు అని అనుకోవటం మన భ్రమ ప్రియమైన వారు. ఖచ్చితంగా కూడా ప్రతిదీ సీసీ ఏమంటారు సీసీ కెమెరాలోని ఖచ్చితంగా కూడా అది రికార్డ్ అవుతుంది. ఏదో ఒక రోజున దానికి ఖచ్చితమైనటువంటి శిక్ష దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ప్రియమైన వారు. ఇక్కడ ఈ న్యాయాధిపతులలోని బెజకు అనేటటువంటి వీడిని చూసామండి. ఇక మిగిలినటువంటి భాగాలలో చూస్తే ఇక్కడ 1 అధ్యాయము 2 అధ్యాయాలలో ఉన్నటువంటి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఈ జనాంగం మీదకి యుద్ధాలకు వెళుతూ ఉన్నారు. అమ్మా మీకు గత వారంలో కూడా చెప్పినట్టుగా ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని 3 భాగాలుగా విడగొడతాం. మొదటి భాగం ఏంటంటే మొదటి భాగం వీళ్ళ యొక్క పద్ధతి, ఇలా రాజీ పడేటటువంటి పద్ధతి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ 1 అధ్యాయం కానివ్వండి, 2 అధ్యాయం కానివ్వండి, 3 అధ్యాయం ప్రారంభం కానివ్వండి, ఈ 3 అధ్యాయాలు ప్రారంభం వరకు 5 వచనాల వరకు కనుక చూస్తే వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనంటే అక్కడ ఉన్నటువంటి అన్యులతో కలిసిపోయారండి. అన్యులతో ఏమైపోయారు, వీళ్ళు కలిసిపోయారు. అన్యులతో కలిసిపోవటమే కాకుండా అన్యుల యొక్క సాంప్రదాయాలను పాటిస్తూ అన్యుల్లోనే ఉంటూ దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని దృష్టికి దూరంగా ఉంటూ ప్రియమైన వారలారా అన్యులను శిక్షించాలి, వారిని ఆ ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టవలసిన వీళ్ళు వెళ్ళగొట్టకపోగా వాళ్ళ ఏం చేశారు, వాళ్ళని పనివాళ్ళగా వాళ్ళని తమ దాసులుగా ఏర్పాటు చేసుకొని తమ దగ్గర వెట్టి సాకిరి చేయించుకునే వారిగా ఈ ఇజ్రాయేలీల 12 గోత్రాల వారు తయారైపోయారు. ఇది దేవుడు క్షమించేటటువంటిది అని అంటారా. ఇంతకుముందు కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక పోలీసోడు ఊరేయమని చెప్పినప్పుడు
ఉరేయాల్సినటువంటి వీడు పోయి వాడితో అని కలిసి ఇద్దరూ కలిసి ఎక్కడో రహస్యంగా ఇంకా పాపం చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు జడ్జికి కోపం వచ్చిందా రాదా? ఎవరి మీద కోపం వచ్చింది? ఆల్రెడీ ఉరేసినోడి కంటే ఇప్పుడు ఉరి శిక్షను అమలు చేయవలసినటువంటి ఈ పోలీసు వాడితో కలిసినందుకు వీడి మీద కూడా ఏం చేయాలి? ఎక్కువ యాక్షన్ తీసుకోవాలి ప్రేమైన వారు. కనుకనే ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి మరలా మరలా వాళ్ళు దోషులుగా మారిపోతున్నట్లుగా ఉంది. అందుకోసమే న్యాయాధిపతుల రాక అవసరమైంది ప్రియమైన వారు. అందులో భాగంగానే ఈరోజు మూడో అధ్యాయము మొత్తం కూడా మనం ధ్యానం చేద్దాం. మూడో అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం ప్రియమైన వారు. మొదటి వచనం నుంచి శోధించి ఇజ్రాయేలీల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా వండనిచ్చిన జనములు ఇవి. అసలు ఎవరు వెళ్ళగొట్టాలి ఆ ప్రాంతంలో నుంచి? నాయనా, ఇదిగో ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాను, మీరు నా ప్రజలు, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా బ్రతకాలి. మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా బ్రతకాలి. వాళ్ళ పద్ధతులు ఎంత రాంగ్గా ఉన్నాయో మనం పోయిన వారం చూసాం. వాళ్ళ పద్ధతులు ఎంత దారుణంగా ఉన్నాయో చూసాం మనం. కాబట్టి వాళ్ళని ఈ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టండి, వాళ్ళని చంపేసేయండి, వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టండి అని దేవుడు చెబితే వెళ్ళగొట్టకపోగా వాళ్ళని అక్కడే ఉంచారండి వీళ్ళు. మొదటిది ఫస్ట్ మిస్టేక్. రెండోది వచ్చేసరికి మీరు వెళ్ళగొట్టలేదు కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, మీరు వెళ్ళగొట్టలేదు కాబట్టి ఈ జనంగాని నేను వెళ్ళగొట్టను. వాళ్ళు ఎలా ఉంటారు? బల్లెపు సోలాల్లాగా మీ పక్కలోని బల్లెపు సోలాల్లాగా మీకు ఉంటారు అని చెప్పినటువంటి దేవుడు ఉంచడానికి కూడా ఒక కారణాన్ని చెబుతున్నాడండి. అలా అని మీకేదో అన్యాయం జరుగుతుంది కాదు. ఇక్కడ యుద్ధం చూడనటువంటి ఎందరో ఉన్నారు. ఇంకా నాకు చాలా పని ఉంది. ఈ ప్రపంచంలోని అనేకులకు శిక్షించాల్సినటువంటి పని ఉంది. ఆ పని ఉండాలి అనంటే ఇందులో యుద్ధం నేర్చుకోవాలి కదా, యుద్ధం ట్రైనింగ్ కావాలి కదా. యుద్ధం ట్రైనింగ్ ఎక్కడ కావాలా? ఏదో కత్తి ఇంట్లో తిప్పితే కుదరదు. ఇంట్లో తిప్పినోడల్లా యుద్ధ రంగంలో కత్తి తిప్పగలుగుతున్నాడు అనుకునేవాళ్ళు కాదు. నిజంగా రియల్ టైం అంటారు చూసారా, రియల్ టైంలోకి పోయినోడు వాడికి తెలిసిద్దండి క్లియర్గా. యుద్ధంలోకి నిజంగా దిగిన వాడికి అర్థమైపోద్ది అసలు శత్రువుని కొట్టగలడా లేకపోతే శత్రువుని చూసి గజగజ అక్కడే తడిసి వెనక తిరిగి రాగలడా. అవునంటారా కాదంటారు? అమ్మా, ఇక్కడ ఏదైనా సరే మనం ట్రైనింగ్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళందరూ కూడా యుద్ధం చేస్తారు అనుకోకూడదు. కాబట్టి రియల్గా యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళకి యుద్ధాలను నేర్పడం కోసమే దేవుడే స్వయంగా కొన్ని తరాలను, కొన్ని జాతులను అక్కడ ఉంచాడండి. ఆ జాతులు ఎవరు అనంటే ఫిలిస్తీయులు, ఐదుగురు సర్దారుల జనులను, కనానీయులందరును, సీదోనీయులను, బయల్ మోర్మోను మొదలుకొని హమాతుకును మార్గము వరకును, లెబానోను కొండలలోను నివసించు హివ్వీయులను, యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించురో లేదో తెలుసుకొనున్నట్లు ఇజ్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చను అని ఉందండి. ఏమండి పరిశోధించటం? అమ్మా, మీ జీవితాల్లోని పరీక్ష అంటారు, ఎగ్జామ్ అని అంటాం. ఎగ్జామ్ మంచిదంటారా చెడ్డదంటారా చెప్పండి? ఒకటి మంచిదంటారా చెడ్డదంటారా? ఎందుకు మంచిది? బెస్ట్ ఎవడో బయటకు వస్తాడు. లేదులేండి, క్లాస్లో ఉన్న టీచర్ కనుక వచ్చేసరికి అందరికీ ఎగ్జామ్ పెట్టాలి. ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎవరు బయటకు వస్తారు? క్లాసులో టాపర్ బయటకు వస్తాడు. పిల్లలందరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి, టీచర్ ఇక్కడ క్లాసులోని ఎగ్జామ్స్ వద్దు, ఇందులో టాపర్ వద్దు, మేమందరం టాపర్సే, మీరు మా బెస్ట్ టీచర్ అని కనుక అన్నారనుకోండి, అది మనకేమైనా వినటానికి బాగుంటుందా? అట్లేం బాగాలేదు. ఓకేనా? అంటే వాళ్ళలో బెస్ట్ ఎవరో తెలియాలంటే ఏం కావాలా? వాళ్ళకు ఒక ఎగ్జామ్ కావాలి. ఇప్పుడు ఈ ఇజ్రాయేలీలు కూడా మన జీవితంలో కూడా జరుగుతాయండి ఈ పరీక్షలు. ఇజ్రాయేలీలు కూడా దేవుడి ఆజ్ఞలకు లోబడుతున్నారో లేరు, అసలు దేవుడు అంటే ఇష్టమో లేదో. కొంతమంది అవసరాల కోసం దేవుడిని నమ్మేవాళ్ళు ఉంటారు. అమ్మా, కొంతమంది ఎలా ఉంటారు? ఏదో వచ్చిద్దిలే అన్నటువంటి ఆశతో ఉంటుంటారు. అంతకుముందు వచ్చేసరికనే ఏమైనా సరే ఇస్తే దేవుడిని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అమ్మా, లేరా? ఎలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా ఇస్తేనే మేము దేవుణ్ణి నమ్ముతాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ తాళు బ్యాచ్ అండి. ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుడికి అవసరం లేదు.
ఏదో ఇస్తే వచ్చేవాళ్ళు అవసరం లేదు. ఇప్పుడు నాన్న అనే అనే మాటకు అర్థం ఏంటండి? కష్టం వచ్చిన ఆయన మానానే, దుఃఖం వచ్చినా ఆయన మానానే, ఇబ్బంది వచ్చినా ఆయన మానానే, లేకపోతే రోగం వచ్చినా ఆయన మానానే అనేవాడు కొడుకు కుమారుడు కావాలి. కానీ ఏదో మా నాన్న ఆస్తిస్తాడు కాబట్టి మా నాన్న అని అంటే వాడు ఉంటే అంత ఊడితే అంత. కనుక ఇజ్రాయేలీలు దేవుని జనాంగము అని చెప్పాలి అని అంటే ఇజ్రాయేలీలకు కూడా బెస్ట్ ఎవరో బయటికి రావాలి, అందులో ఉన్నటువంటి గొప్పవాళ్ళు ఎవరో బయటికి రావాలి. గొప్పవాళ్ళు ఎవరో బయటికి రావాలి అంటే వీళ్ళను పరిశోధించాలి. పరిశోధించాలి అని అంటే పక్కనే ఎవరు ఉండాలి? పక్కనే ఆ జనాంగం అనేది ఉండాలి. ఆ జనాంగాన్ని దేవుడు ఉంచారంటండి. ఉంచినప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ ఒకటి జరుగుతుంది చూడండి. ఏం చేస్తున్నారంటమ్మా ఇజ్రాయేలీలు? అలా వండనిస్తే వీళ్ళు తెలుసుకొని అయినా మా దేవుడు గొప్పవాడు, మాకేం కొదవ చేస్తాడు, మా దేవుడు యొక్క ఆజ్ఞలకు మేము లోబడాలి అని బ్రతకాల్సినటువంటి వీళ్ళు దేవుడికి లోబడకపోగా అక్కడ ఉన్నటువంటి అన్ని జనాంగంతో కలిసిపోయారండి. పూర్తిగా కలిసిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ప్రియమైన వర్లారా, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, ఎబూషీయులు అను జనుల మధ్య నివసించు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు, వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు, వారి దేవతలను పూజించుచు వచ్చిరి అని ఉందండి. అమ్మా ఏమైపోయింది? అసలు నిజమైనటువంటి దేవుడు ఎరిగినటువంటి జనాంగం ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనాంగం ఎవరు? నిజమైనటువంటి దేవుడు ఉన్న జనాంగం ఎవరు? ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలకే కదా తెలుసు దేవుడి శక్తి, దేవుడు బలం ఏంటో ఇజ్రాయేలీలకే కదా తెలుసు, దేవుడు శక్తి ఏంటో ఆయన వాళ్ళకి తెలుసు. నిజమైన దేవుడు ఎవరో వాళ్ళు కల్లారా ఎన్నో సాక్ష్యాలను వాళ్ళు చూశారు. వీళ్ళే మిగిలిన వాళ్ళని అందరినీ బాగు చేయవలసినటువంటి వీళ్ళే బాగు చేయకపోగా వీళ్ళు పోయి వాళ్ళలో, ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇక్కడ ఉన్నాం. నిత్యజీవం పోవాలి అని అంటే మార్గం ఏంటిది మనకి? యేసుప్రభు. మనకున్న మార్గం ఏంటిది? యేసుప్రభు. యేసుప్రభు చెప్పినటువంటి ఆ మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఈ గ్రంథంలో ఉన్నటువంటివి ఎవరైతే పాటిస్తారో వాళ్ళే నిత్యజీవం పోతారు. మరణం తర్వాత బ్రతుకు ఉందా? ఉంది. ఉందన్న సంగతి ఎవరికి తెలుసు? మనకే తెలుసు. ఆ నిత్యజీవం ఎవరి ద్వారా వచ్చింది? యేసుప్రభు ద్వారా వచ్చింది అన్న సంగతి మనకు తెలుసు. ఒకవేళ కనుక పాటించకపోతే ఏమైద్ది అన్న సంగతి మనకు తెలుసు. నరకానికి పోతాం అన్న సంగతి కూడా మనకు తెలుసు. ఇన్ని తెలిసిన మనమే అసలు ఇందులో ఉన్న ఒక మాట పాటించకుండా అన్యులతో దగ్గరికి పోయి వాళ్ళతో కలిసి వాళ్ళతో తినటం, వాళ్ళతో త్రాగటం, వాళ్ళతో వ్యభిచరించడం, వాళ్ళను కూడా ఏమంటే వాళ్ళతో కలిసి మన జీవితాలను కూడా అలా చేస్తే ఇప్పుడు దేవుడు వాళ్ళను చూసి బాధపడాలా మనల్ని చూసి బాధపడాలంటే? ఇప్పుడు ఒక పక్క తెలియనటువంటి వాళ్ళకి మనం చెప్పాల్సినటువంటి మనం కూడా చెప్పకపోగా మనం కూడా వాళ్ళలో కలిసి అలా మారుతున్నామని అంటే దేవుడు ఎంత బాధపడాలి? ప్రేమైన వాళ్ళరా, మొట్టమొదటిగా దేవుని కోపం మన మీద రావాలి. ప్రేమైన వాళ్ళు, ఆ రోజు ఇజ్రాయేలీలు కూడా చుట్టూ ఉన్నటువంటి అన్యులు, ఇదిగో వీళ్ళు నా పిల్లలు, ఇజ్రాయేలీలకు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాలను మిగిలినటువంటి జనాంగం చూసి వీళ్ళ కట్టుబాట్లు, వీళ్ళ పద్ధతులు, వీళ్ళకు వచ్చే ఆశీర్వాదాలు వీళ్ళ వెనక ఉన్నటువంటి నా మూలంగా వస్తున్నాయి అన్న సంగతి మిగిలినటువంటి అన్యులుగా బ్రతుకుతున్నటువంటి నా బిడ్డలు ఎందరో తెలుసుకొని వీళ్ళందరూ కూడా నా దగ్గరికి రావాలని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటే అవన్నిటినీ పక్కన పెట్టి అన్యులతో కలిసి వాళ్ళ దేవతలను, ఈ దేవుణ్ణి మర్చిపోయారు, ఆ దేవతలను పూజిస్తూ ఆ దేవతలకు నమస్కారం చేస్తూ ఇలా బ్రతుకుతున్నటువంటి వీళ్ళ మీదకి ఎవరి కోపం వచ్చిందంట చూడండి. తమ దేవుడైన యెహోవాను మరిచి బయలు దేవతలను, దేవతాస్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇజ్రాయేలీల మీద మండగా ఆయన అరమ్న హరాయిము అనే యొక్క రాజైనటువంటి కూషన్రిషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఆ మాట చూడండి, అమ్మ ఎలా ఉందో, అమ్మివేసెను. అమ్మ ఎవరు నమ్మేశారు? దేవుడు అమ్మేస్తాడా? అమ్మ దేవుడు అమ్మేశాడంట. ఎవరిని అమ్మేశాడు? ఇజ్రాయేలీని అమ్మేశాడు. ఎవరికి అమ్మేశాడు? మెసపటోమియా అని అంటామండి. అరమ్న హరాయిము అని అంటే దాన్నే మెసపటోమియా అని కూడా అంటుంటాం. మెసపటోమియా అంటే కువైట్, ఇరాక్, తర్వాత సిరియా, ఆ ప్రాంతాలు ఉన్నాయి చూసారా, టైగ్రీస్, యూఫ్రటీస్, నదీ తీర ప్రాంతాలలో ఉండేటటువంటి భూభాగం అంతటిని కూడా
అరమ్న హరాయిము అని అంటామండి, లేకపోతే మెసపటోమియా అని అంటాం. ఆ దేశానికి, ఆ ప్రాంతానికి ఒక రాజు ఉన్నాడు, అతని పేరు కూషన్. ఆ మాట చదవండి, అంత బాగుందో అది. కూషన్ రిషా తాయిము, కూషన్ రిషా తాయిము. వీడి పేరు తగలయ్యా, ఎంత పెద్దగా ఉంది. కూషన్ రిషా తాయిము, చెప్పండి అందరూ, కూషన్ రిషా తాయిము అనేటటువంటి ఈ రాజు. వీడు ఎవడు అనంటే, అక్కడ ఉన్నటువంటి మెసపటోమియా రాజు, అన్యుడైనటువంటి రాజు. ఈ అన్యుడైనటువంటి రాజుకి దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలను దేవుడే స్వయంగా అమ్మేశాడు తెసపోవేళ్ళని. వీళ్ళు నాకు పనికిరాలేడు. వీళ్ళకి, వీళ్ళకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఒక ఉద్దేశంతో, వీళ్ళకి ఈ దేశాన్ని ఇచ్చింది ఎందుకు, వీళ్ళు నా పద్ధతుల ప్రకారం, నా ఆజ్ఞల ప్రకారం వీళ్ళు బ్రతుకుతారేమోనని నేను వీళ్ళకి ఈ దేశాన్ని ఇస్తే వీళ్ళు తిని ఒళ్ళు కొవ్వెక్కి వీళ్ళు అన్య దేవతలతో వ్యభిచారం చేస్తూ అన్య దేవతలను పూజిస్తూ నాకే దోషులుగా మారిపోయారు, నా దృష్టికే శత్రువులు అయిపోయారు, కాబట్టి అమ్మేస్తున్నాను అని. ఇప్పుడు ఎవరికి ఛాన్స్ ఇచ్చాడండి? ఆయన రియల్ జడ్జిగా కనబడుతున్నాడు చూడండి. తప్పు ఎవరు చేశారు ఇప్పుడు? ఇజ్రాయేలీలు తప్పు చేశారు. ఇంతకుముందు అన్యులు తప్పు చేస్తే అన్యులను శిక్షించిన దేవుడు, ఇప్పుడు ఎవరు తప్పు చేశారు? ఇజ్రాయేలీలు తప్పు చేసినా కూడా వెనకట్టలేదు. అది, దట్ ఈస్ గాడ్. దేవుడి యొక్క గొప్పతనం ఏంటి అని అంటే, ఎక్కడా కూడా పక్షపాతం ఉండదు. మనవాళ్ళకైనా, భూమి మీద ఉన్నటువంటి జడ్జిలకైనా సరే, ఏమా మన అనుకున్న వారికి పక్షపాతం ఉండదేమో, కానీ పరలోకమందు ఉన్నటువంటి దేవుడికి మాత్రం ఏ పక్షపాతమో కూడా ఉండదు. ఇక్కడ ఇజ్రాయేలీలు ఇప్పుడు తప్పు చేశారు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మెసపటోమియా అనేటటువంటి రాజుకి వీళ్ళందరినీ కూడా ఏం చేశారు? అమ్మేసేశారు. అమ్మేశారు కనుక ఇప్పుడు ఛాన్స్ ఎవరికి వచ్చేసింది? ఇప్పుడు వీళ్ళని శిక్షిస్తున్నారు. ఇప్పుడు ఆయన, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు వీళ్ళని అని వాళ్ళకి చెప్పారండి. చెప్పినప్పుడు చూడండమ్మా, నెక్స్ట్ మాట, ఇజ్రాయేలీలు దానికంటే ముందమ్మా, దానికంటే ముందు అమ్మి వేసిన తర్వాత, ఇజ్రాయేలీలు 8 సంవత్సరాలు ఉన్నారంట అండి బానిసత్వంలో. ఎంత అమ్మా, ఆల్రెడీ బానిసత్వంలో నుంచి వచ్చారు కదా వీళ్ళు. ఆల్రెడీ బానిసత్వంలో నుంచి వచ్చినటువంటి వీళ్ళు ఇప్పుడు చేతులారా వీళ్ళు బానిసల్లోకి వెళ్ళిపోతున్నారండి. తమ సొంత దోషం వలన, తమ సొంత పాపం వలన వీళ్ళు ఏమండి, ఒక దేశం దేశమే ఎలా అయిపోతుంది? దేవుడి దృష్టికి దోషం అయిపోయింది, దేవుడి దృష్టికి తప్పుగా మారిపోయారు, దేవుడి దృష్టికి పాపం చేసేసారు, దేవుడి దృష్టికి విశ్వాసఘాతకంగా మారిపోయారు. ఇప్పుడు దేవుడే ఆ దేశాన్ని శిక్షించేటటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది. ప్రియమైన వారారు, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేయునో ఆ దేశమునకు నేను విరోధిని అని అన్నాడండి దేవుడు యెహెజ్కేలు గ్రంథం. అవునా కదా? ఒకసారి కనుక మీరు బాగా గమనిస్తే ప్రియమైన వారు, ఈ రోజులలో చూడండి మీరు, ఇప్పుడు చైనా ఉందండి, చైనాకి ఇప్పుడు విలవిల్లాడిపోతుంది. ఏమన్నా విలవిల్లాడుతుందా లేదా? ఎందుకు విలవిల్లాడుతుంది అమ్మా? గత నెలలో మీకు చాలామందికి తెలిసిద్దో తెలియలేదో కానీ, యాక్చువల్గా అక్కడ దేశంలోనే ఒక జీవో పాస్ అయింది. జీవో పాస్ అయింది ఏంటంటే, డిసెంబర్ 7వ తారీఖు అనుకుంటా, ఒక జీవో ఏంటంటే పాస్ అయింది ఏంటంటే, అసలు ఈ దేశంలోని కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టులు అంటే దేవుడు నమ్మరు, వాళ్ళకి ఉండేటటువంటి లోకల్ ఇదే తప్ప మిగిలినటువంటి ఏ ఇతర గ్రంథాలు కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. కాబట్టి బైబిల్ను పైరేటెడ్ బుక్స్గా పరిగణించి, ఈ బుక్ కనుక మీ దగ్గర ఎక్కడైనా ఉంటే కనుక బాగోదు అని చెప్పేసేసి, వాళ్ళ ఇళ్ల మీదకి రైడ్ చేయటం, వాళ్ళ చర్చిల మీదకి రైడ్ చేయటం, వాళ్ళని ఏమంటే క్రైస్తవులుగా ఉన్న వారిని చాలా బాధలు పెట్టారండి, బాధలు పెట్టారు. కరెక్ట్గా డిసెంబర్లో జరిగింది, జనవరి కల్లా మరణ మృదంగం మోగింది ఆ దేశంలో. మోగిందా? మోగింది. ఎక్కడైనా అంతే, ఎక్కడైనా అంతే ప్రియమైన వారు. దేవుని బిడ్డలైనా సరే, దేవుని బిడ్డలకు వ్యతిరేకులైనా సరే, ఎవరైనా సరే, దేవునికి విరుద్ధమైన కార్యాలు ఎక్కడ జరిగితే అక్కడ మరణ మృదంగం మోగాల్సిందే, మరణ మృదంగం మోగాల్సిందే. ఇప్పుడు ఏకంగా ఇజ్రాయేలీలే ఎవరి మీదకే, ఇజ్రాయేలీలే దేవుని దృష్టికి దోషులైపోయారు, దేవుని దృష్టికి దోషులై 8 సంవత్సరాలు దేవుడు విడిచిపెట్టాడు. ఏమా, దేవుడు లేకుండా మనం ఏం సాధిస్తామండి? ఇజ్రాయేలీలను 8 సంవత్సరాలు దేవుడు విడిచిపెడితే అప్పుడు గుర్తొచ్చాడట. ఎప్పుడు? బాధపడితే కానీ, ఏమండి చెప్పండి, బాధపడితే కానీ బోధపడదు అని అంటుంటారండి. ఇప్పుడు మనకి కూడా అంతే కదండి. ఇక్కడ వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అని అంటే, ఎప్పుడైతే బాధ ఎక్కువైపోయిందో, ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇంతకుముందు దోషులుగా ఉన్నది ఎవరు? అన్యులు దోషులుగా ఉన్నారు. ఇజ్రాయేలీల ద్వారా వారిని శిక్షించిన దేవుడు, ఇప్పుడు ఇజ్రాయేలీలే దోషులుగా మారిపోతే ఎవరి ద్వారా శిక్షిస్తున్నాడు? అన్యుల ద్వారా శిక్షిస్తున్నాడు. అన్యులకు ఛాన్స్ ఇచ్చినట్టే కదా దేవుడు. ఇప్పుడు అన్యులు ఎలా ఉండాలి? ఇచ్చినప్పుడు ఒక లిమిట్లో ఉండాలండి.
లిమిట్లో లేరు కనుకనే ఇప్పుడు ఇజ్రాయేలీలు వీళ్ళు చాలా ఓవర్ చేశారు. అన్యులు కూడా అక్కడ ఉన్నటువంటి మెసపటోమియా రాజు కానివ్వండి, ఆ రాజ్యంలో ఉన్నవారు కానివ్వండి, వీళ్ళు చాలా దేవునికి విరుద్ధమైన కార్యాలు చేశారు. కాబట్టి అప్పుడు ఇజ్రాయేలీలు ఏం చేశారంట, ఇజ్రాయేలీలు యెహోవాకు మొర్ర పెట్టగా, మరి ఇంతకుముందు ఆల్రెడీ చాలా దేవతలు నమ్మారుగా, మరి దేవుడిని విడిచిపెట్టేగా నమ్మింది, అప్పుడైతే ఆ దేవుడి యొక్క గొప్పతనం అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ప్రియమైన వారు. అందుకోసం దేవుడికి మొర్ర పెట్టగా ఏమైందంట, యెహోవా కాలేబు తమ్ముడైనటువంటి కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలు, ద ఫస్ట్ జడ్జి, మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరమ్మా, అందరు చెప్పండి, ఒత్నీయేలు. పేరు బాగుందా అమ్మా, ఒత్నీయేలు చెప్పండి అందరు కలిసి, ఒత్నీయేలు ఇజ్రాయేలీల చరిత్రలో మొట్టమొదటి న్యాయాధిపతి. చివరి న్యాయాధిపతి ఎవరు, సమూయేలు చివరి న్యాయాధిపతి, ప్రవక్తలలో మొదటివాడు. మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు, ఒత్నీయేలు. ఈ ఒత్నీయేలు ఆ మెసపటోమియా రాజు ప్రయత్నం ఎప్పుడైతే పాపం ఎక్కువైపోయిందో, వాళ్ళు ఎప్పుడైతే ఈ యూదుల మీదకి లేక ఇజ్రాయేలీల మీదకి ఎప్పుడైతే వారి యొక్క బాధ ఎక్కువగా పెట్టారో, ఈ ఇజ్రాయేలీలందరూ కూడా ఎవరికి, దేవుడికి మొరపెట్టారు. ప్రియమైన వారు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నటువంటి జనాంగాలలోని ఒక సామాన్యుడండి ఇతను. ఇతను ఎవరు, కాలేబు, కాలేబుకు అల్లుడు. స్వయంగా ఒక రకం చెప్పాలంటే కాలేబుకు అల్లుడు ఇతను. ఈ కాలేబుకు అల్లుడైనటువంటి ఒత్నీయేలును దేవుడు ఏం చేశాడంటే చూడండి, అక్కడ ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో, ఇజ్రాయేలీలు యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇజ్రాయేలీల కొరకు నియమించి అని ఉందండి. ఎవరు నియమించారంటమ్మా, దేవుడే స్వయంగా నిర్ణయించాడు. దేవుడే స్వయంగా ఒక రక్షకుడిగా నిర్ణయించాడు, నిర్ణయించి వారిని రక్షించాలి అని అనుకున్నాడండి. ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఒక్కొక్క టాలెంట్, ఒక్కొక్క స్కిల్ అనేది మీకు ఇస్తాడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. చక్కగా పాటలు పడతారు, చక్కగా ప్రోగ్రామ్ చేయగలుగుతారు, చక్కగా దేవుడి కోసం ఏవైనా సరే ఆర్గనైజ్ చేయాలంటే కొంతమంది ఉంటారు, కొంతమంది చక్కగా పాటలు రాస్తారు, కొంతమంది చక్కగా మ్యూజిక్ వాయించగలరు, చక్కగా కొంతమంది వచ్చేస్తారు. దేవుడి కోసం ఒక్కొక్క టాలెంట్ దేవుడు ఇస్తాడండి. దావీదు ఉన్నాడు, దావీదు ఎలా వాయిస్తాడంట, చమత్కారంగా సితార వాయించగలుగుతాడంట, అంతేనా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రేట్నెస్ అనేది అందులో ఉందండి, అందులో వాళ్ళకి ఇవ్వబడిన టాలెంట్స్. ఇక్కడ ఒత్నీయేలులోని దేవుడు కూడా ఏదో ఒక టాలెంట్ చూశాడు. ఈ ఒత్నీయేలు మొట్టమొదటి న్యాయాధిపతి, ఈ ఒత్నీయేలు సామాన్యుడు, సామాన్యుడుగా ఉన్నటువంటి ఇతను ఇతని బ్రతుకులోనే ఎలాంటి టర్న్ అయింది, ఇతని లైఫ్ ఎలా టర్న్ అయిందంటే, ఈ ఈ ప్రాంతంలోకి ఎంటర్ అయ్యారండి. ఏ ప్రాంతంలోకమ్మా, కనాను దేశంలోకి ఎంటర్ అయిన తర్వాత యుద్ధాలు చేస్తూ ఉన్నప్పుడు కాలేబు కూడా ఒకరోజు యుద్ధానికి వెళ్ళాడు. కాలేబు గారు మీకు చెప్పాను కదా, మొదటి జనరేషన్లోనే అందరూ అవిశ్వాసంతో రాలిపోయారు. మోషే గారు దేవుడు ఆయన రాలిపోయినప్పటికీ కూడా దేవుడి యొక్క పరలోకానికి వారసత్వం పొందినవాడు మోషే గారు, అహరోను గారు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మిగిలిన వారు అనేకులు, ఎక్కువ మంది అవిశ్వాసంతో రాలిపోయిన వారు అరణ్యంలో ఉన్నారు. ఆ తరంలోనే వచ్చినటువంటి ఇద్దరే ఇద్దరు, ఒకళ్ళు యెహోషువా, రెండోది కాలేబు. ఇప్పుడు యెహోషువా గారు కూడా మరణించారు. కాలేబు చాలా ఏమంటారు, ఫిజికల్గా స్ట్రాంగ్ మ్యాన్, దేవుడు అంటే గొప్ప నమ్మకం కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు. ఈ కాలేబు ఒకరోజు ఏమన్నాడంటే, ఒకరోజు యుద్ధానికి వెళ్ళి, చూడండి అమ్మ ఒక మాట, మొదటి అధ్యాయంలోని ఆ కాలేబు గురించి ఒక మాట రాయబడింది. మొదటి అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 8వ వచనం నుంచి చక్కగా చదువుతాం. యూదా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. తరువాత యూదా వంశస్థులు, ఒకనమ్మా, న్యాయాధిపతుల గ్రంథము 8వ వచనం నుంచి చదువుతున్నాను, 9వ వచనం. తరువాత యూదా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశము యందును లోయ యందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో, ఇక్కడే మన అబ్రహాం గారు మరణించడం కూడా జరిగింది, హెబ్రోనులో నివసించిన కనానీయుల మీదికి పోయి శేషయిని, అహీమాను, తల్మయిని హతము చేసిరి. ఆ హెబ్రోను పేరు కిరియతర్బా. అక్కడ నుండి వారు
ఇక్కడ ఒక పాయింట్, ఒక సిటీ పేరు చెబుతున్నారండి, దెబీరు, అండర్లైన్ దట్. ఇక్కడ ఇంతకుముందు బెజకు అనేటటువంటి ఒక సిటీని మీకు పరిచయం చేశాను, ఇక్కడ ఇంకొక సిటీ మనకు కనపడుతుంది, దెబీరు. ఈ దెబీరు అనేటటువంటి పట్టణం సాంస్కృతిక కార్యక్రమాలకు కనానీయులకు ముఖ్య పట్టణం అండి. ఏమా ఈ కనానీయులు బ్రతుకుతున్నటువంటి ఆ దేశంలోని కనానీయులకు చాలా పేరుగాంచిన పట్టణాలు ఏమైనా ఉన్నాయా అనంటే ఈ దెబీరు అనేటటువంటి పట్టణం. ఈ పట్టణాల్లోనే ఆల్రెడీ ఈ దేశమంతా కూడా రెండు జంట దేవతలు ఉంటాయి, బయలుదేవత, అష్టారోతు దేవతలు అనే రెండు జంట దేవతలు ఉంటాయి, బయలుదేవత, అష్టారోతు దేవత. ఈ జంట దేవతలను కొలుస్తూ వారికి ఉన్నటువంటి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు అంటారు, కల్చరల్ వైజ్గా ఉంటాయి కదా కొన్ని, దానికి ముఖ్య పట్టణంగా ఉన్నది వాళ్ళ కల్చర్ అంతా కూడా ఈ పట్టణంలో తెలిసిపోద్ది అసలు. కాబట్టి ఈ పట్టణం, ఆ పట్టణం పేరు చెప్పండి అందరూ, దెబీరు. ఏంటిది ఆ పట్టణం పేరు? దెబీరు. ఈ పట్టణం ఎప్పుడైతే యుద్ధం చేసుకుంటూ ఆ పట్టణానికి వచ్చేసారో ఆ పట్టణం గురించి ఒక మాట చెబుతున్నారండి, చూడండి. అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదకి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిరియత్ సెఫెరు. కాలేబు అంటున్నాడు, ఈ దెబీరు పట్టణమును కొల్లబెట్టు వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయులు దానిని పట్టుకొనెను, కనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. అంటే అసలు రిలేషన్ పరంగా చెప్పండి, ఇప్పుడు కాలేబు, కాలేబు తమ్ముడు కనజు, అందరు మరలా కాలేబు తమ్ముడు కనజు, ఈ కనజు కుమారుడు ఒత్నీయులు, ఏమవుతారా వీళ్ళిద్దరు వరుస ఏమని చెప్పండి ఒకసారి. కాలేబు, ఒక ఎగ్జాంపుల్ చెబుతాను మీకు, అక్కడ కూర్చున్నాడు అబ్బాయి, వాడు మా పెద్దక్క కొడుకు, ఓకేనా, నేను మా అక్క ఇద్దరం కూడా అక్క తమ్ముడు, అక్క కొడుకు మేనల్డు, మనకు ఎలాగైతే నెఫ్యూ అని అంటారు ఇంగ్లీష్లో, నెఫ్యూ అని అంటే ఓకేనా మేనల్డు అనే మాట, వాళ్ళ దగ్గరకు వచ్చేసరికనే అన్న కుమారుని కూడా నెఫ్యూని అంటుంటారు, అన్న కుమారుడైనా తమ్ముడు కుమారుడైనా కూడా నెఫ్యూని అంటుంటారు. మనమైతేనే కామన్గా సిస్టర్స్తోనే ఈ రిలేషన్షిప్ మనం తెలుగులోకి వచ్చేసరికి ఇలా ఉంటుంటాం, ఓకేనా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ దెబీరు అనేటటువంటి పట్టణం చాలా పాపానికి కేంద్ర స్థానంగా ఉందో, ఆ దెబీరు అనేటటువంటి, అప్పటికే పాపం కాలేబు చాలా వయసులో వచ్చేసాడు కదండి, అప్పుడు ఒకటి అనౌన్స్ చేశాడు, నా కూతురు ఉంది అక్సా, ఆమె పేరేం పేరు? అక్సా, అక్సా, యాక్సావెస్ కాదు, అక్సా, అక్సా, ఓకేనా పేరు, ఏం పేరు? ఈరోజు చెప్పిన పట్టణాల పేరు చెప్పండి, మొదటిది బెజకు, రెండోది దెబీరు, రెండు పట్టణాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత వచ్చేసరికనే వ్యక్తుల పేర్లలో వచ్చేసరికనే ఏమేమి? కాలేబు, కనజు, ఒత్నీయులు, అక్సా, నాలుగు పేర్లు వచ్చేసినాయి. ఇప్పుడు కనజు కుమారుడే ఒత్నీయులు, ఈ కాలేబు అనౌన్స్ చేసేసాడు, ఈ దెబీర్ అనే పట్టణాన్ని కనుక ఎవడైతే స్మాష్ చేసి ఆ పట్టణాన్ని పట్టుకుంటాడో నా కూతురుని చేసి వివాహం చేస్తాను అని అన్నాడు. అలా వివాహం చేస్తానన్నప్పుడు ఆ పట్టణాన్ని పట్టుకున్నటువంటి వీరుడే ఎవరు? ఎవరు? ఒత్నీయులు. ఆ ఒత్నీయులను దేవుడు ఇప్పుడు పట్టుకున్నాడు. ఆ ఒత్నీయులను ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు? కాలేబు యొక్క అల్లుడే ఒత్నీయులు. అయితే ఆ ఒత్నీయులను దేవుడు ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రక్షకుడిగా, ఇజ్రాయేలీలకు మొట్టమొదటి న్యాయాధిపతిగా దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాలి? ఒక సామాన్యుడు ఒక మహారాజుతో పోరాటం చేయాలి. ఆ మహారాజు పేరే ఎవరు? కూషన్రి షాతాయిము, కూషన్రి షాతాయిము. అమ్మా పేర్లన్నీ మర్చిపోతున్నారా? కూషన్రి షాతాయిము, కూషన్రి షాతాయిము అతని పేరు. మెసపటోమియా రాజు అని గుర్తుపెట్టుకోండి, ఇంకా మీకు సింపుల్. ఈ మెసపటోమియా రాజు మీదకి ఇప్పుడు ఇజ్రాయేలీలు అందరూ కూడా ఎప్పుడైతే మొరపెట్టారో, మొరపెట్టిన మరుక్షణాన ఈ ఇజ్రాయేలీల పక్షాన ఒక నాయకుడిని నిలబెట్టుకున్నాడు దేవుడు. నాయకుడు యొక్క ప్రాముఖ్యత ఎంత అవసరం అంటే ప్రియమైన వారు, 8 సంవత్సరాలు పాపంలో మగ్గిపోయి దేవుడు గుర్తొచ్చిన తర్వాత దేవుడి కోసం బ్రతుకుదామని నిర్ణయించుకున్నటువంటి వాళ్ళకి దేవుడు ఒక నాయకుడిని పుట్టిస్తే ఆ నాయకుడు చేస్తున్న డేరేంటో చూడండి అమ్మా. మూడో అధ్యాయం 10వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం, యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చిన కనుక అతడు
ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఎప్పుడు యెహోవా ఆత్మ అతని మీదికి దిగి వచ్చెను. యెహోవా ఆత్మ అంటే మీ అందరికీ తెలుసు పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు ఒక్కసారి దిగితేనే అవండి, పాత నిబంధనలో కనుక చూస్తే పరిశుద్ధాత్మ దిగటం వెళ్ళిపోవటం దిగటం వెళ్ళిపోవటం మనందరికీ తెలుసు. సౌలు దగ్గరికి అంతకుముందు వచ్చింది ఓకేనా, కానీ ఆ తర్వాత సౌలు తనంతట తానుగానే తన పాపాల వలన తన దేవునికి ఆజ్ఞలను ధిక్కరించడం వలన ఆ పరిశుద్ధాత్మను దూరం చేసుకున్నాడు, దురాత్మను పొందుకున్నాడు. ఆ తర్వాత దావీదు అతని స్థానంలోకి వచ్చాడు. ఎప్పుడు యుద్ధం సంభవించినా ఏ అవసరంలోనైనా సరే పరిశుద్ధాత్మ బలంగా ఎవరిని ప్రేరేపించేది, ఎవరిని ప్రేరేపించేది, ఈ దావీదును ప్రేరేపించేది. ఇప్పుడు అలాంటి పరిశుద్ధాత్మ ఇప్పుడు ఒక వ్యక్తి మీదకి, ఏమంటే పరిశుద్ధాత్మ దిగాలి అనంటే పరిశుద్ధంగా ఉండేవాడి మీదకి దిగిద్దా, అపరిశుద్ధంగా ఉండేవాడి మీదకి దిగిద్దా, అమ్మా ఎవరి మీదకి దిగిద్ది, పరిశుద్ధంగా ఉంటేనే దిగిద్దండి. అసలు దేవుడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే స్వయంగా ఎన్నుకున్నాడంటే ఒత్నీయులు ఎంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగిన వాడండి. అతనికి కుటుంబం ఉంది, అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో చదివితే అతనికి కూడా ఇద్దరు కుమారులు ఉంటారు, అతనికి పిల్లలు ఉన్నారు, అతనికి భార్య ఉంది, అతనికి కుటుంబం ఉంది. ఇజ్రాయేలీలు అందరూ పాపం చేస్తున్నారు, అయినా ఆ పాపం మధ్యలో బ్రతుకుతున్నటువంటి ఈ ఒత్నీయులు పరిశుద్ధుడైనటువంటి దేవుడి మనస్సును గెలిచినటువంటి ఒక గొప్పవాడిగా కనపడుతున్నాడు. ప్రేమైన వాళ్ళు ఆ గొప్పవాడిగా కనపడుతున్నాడు. అందుకే దేవుడు అతనిని న్యాయాధిపతినిగా నిర్ణయించి పరిశుద్ధాత్మను అతని మీదకి దించి ఆ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత న్యాయాధిపతిగా యుద్ధమునకు చదవండి అన్నమాట, యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరమ్న హరాయిము రాజైనటువంటి కూషన్రిషాతాయిమును అతని చేతికి అప్పగించెను. అప్పుడు ఎప్పుడో పరిశుద్ధాత్మ ఉంటేనే శత్రువుని గెలవగలుగుతాం. ప్రేమైన దేవుని పిల్లలారు, శత్రువుని గెలవాలి అంటే ఎవరు ఉండాలి, పరిశుద్ధాత్మ, దేవుడు సహాయం ఉండాలి, దేవుడు మన వెనక ఉండాలి, దేవుడు మన ముందు ఉండాలి, దేవుడు మనలో ఉండాలి, దేవుడు మనల్ని ఆవహించి ఉండాలి, పరిశుద్ధాత్మ మనలో ఉండాలండి. పరిశుద్ధమైనటువంటి జీవితం మనలో ఉండాలి. శత్రువును ఓడించటం కోసం, శత్రువును ఓడించాలి అనంటే ఇప్పుడు ఎవరు శత్రువును ఓడించాలి అనంటే ఇతను ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాడని. ఏమంటే ఇప్పుడు ఇప్పుడు మీకు శత్రువు ఉన్నారమ్మా, మీకు శత్రువు ఎవరు లేరా, మీరు కూడా యుద్ధం చేద్దాం అనుకుంటున్నారా, చేద్దాం అనుకుంటున్నారా, మనం కూడా చేయాలా మీకు. అసలు న్యాయాధిపతుల గ్రంథం చదువుతున్నప్పుడల్లా ఈ గ్రంథం ఎందుకు చదువుతున్నావా అనన్నప్పుడు మీకు ఆలోచన వస్తే మిమ్మల్ని యుద్ధం చేయించడం కోసమే ఆ రోజు జరిగిన యుద్ధాలను చూపించాడు దేవుడు. ఆ రోజు యుద్ధంలో ఎందుకు గెలిచారో, ఎందుకు యుద్ధం చేయించాడో ఆ యుద్ధాలను చూపిస్తూ ఎప్పటికీ మీ చేత యుద్ధం చేయిస్తున్నాడు. మనకి ఈ న్యాయాధిపతులలోని ఇక్కడ మీకు ఒక షీట్ ఇచ్చారు కదమ్మా, ఈ షీట్లలోని ఒకసారి చూడండి. అక్కడ మొదటి న్యాయాధిపతి ఒత్నీయులు, యేహూదు, షమ్గరు, దెబోరా, గిద్యోను, తోల, యాయిరు, యొఫ్త, ఇప్సాను, ఏలోను, అబ్దోను, సంసోను, ఈ న్యాయాధిపతుల పేర్లు ఇవి ఎక్కడ రాయబడ్డాయండి, ఇవి ఈ న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడ్డాయి. ఇందులో కనుక చూస్తే 4వ పేరు చూడండి ఒక్కసారి, దెబోరా, ఒక ప్రవక్తిరాలు, ఒక న్యాయాధిపతిని. ఏమ కూడా యుద్ధం చేసిందండి, ఏమ కూడా చేసినటువంటి యుద్ధాలు ఉన్నాయి. అయితే భూమి మీద ఉన్నటువంటి నేటి క్రైస్తవులలో స్త్రీలైనా పురుషులైనా మనము కూడా చేయవలసినటువంటి యుద్ధాలు కొన్ని ఉన్నాయి. ఆ యుద్ధాలకు మీరేమి ఆయుధాలను సమకూర్చుకోవాలి, మీరు ఏ శత్రువును ఓడించాలి అన్నటువంటి మెలకువలు మన కోసం కలిగించడం కోసమే ఒకనాటి న్యాయాధిపతుల గ్రంథాన్ని మన ఎదుట దేవుడుంచాడు. ప్రేమైన వారు, ఇప్పుడు ఇప్పుడు దేవుని మనిషిగా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మను పొందిన వాడిగా ఒత్నీయులు ఎలా ఉన్నాడు, ఒక న్యాయాధిపతినిగా, ఒక న్యాయాధిపతిగా, ఒక జడ్జిగా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత శత్రువు అయినటువంటి మెస్పటోమియా రాజు మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు. ఆ యుద్ధం గెలిచాడు. గెలిచిన తర్వాత ఏమైంది, 8 ఇయర్స్ బాధపడ్డారండి వీళ్ళు. మీరు బాగా గమనిస్తే 8 ఇయర్స్ బాధపడ్డారు. 8 ఇయర్స్ బాధపడితే ఒక్కడు దేవుడికి దొరికాడండి, ఒకే ఒక్కడు దేవుడికి దొరికాడు. ఆ ఒక్కడిని దొరకటం వల్ల దేవుడు ఆ ఒక్కడిని బలపరిచి ఆ ఒక్కడిని
దేవుడు తన పనిలో వాడుకున్నాడు తన శత్రువైనటువంటి ఇజ్రాయేలీల శత్రువులైనటువంటి ఆ మెసపటోమియా రాజును. ఇప్పుడు ఈ ఒక్క కుమారుడైనటువంటి ఒత్నీయులకు దేవుడు అప్పగించాడు. ఆ ఒక్క కుమారుడికి యుద్ధం చేయటం వల్ల ఏం జరిగింది చూడండి, అప్పుడు 11వ వచనం, అప్పుడు 40 సంవత్సరములో దేవుడు నెమ్మది పొందెను. క్షమించండి, అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. నెమ్మది పొందెను, ఒక దేశం దేశమే నెమ్మది. నెమ్మది అని అంటే యెహోవాను నమ్ముతున్నారు, యెహోవాకి ఇష్టమైన వారిగా బ్రతుకుతున్నారు. ఒక్క న్యాయాధిపతి ఒక్క యుద్ధం చేస్తే దేవుడి పక్షానని ఒక్కడ నిలవబడితే మిగిలినటువంటి జనాంగం ఎన్ని సంవత్సరాలమ్మా? 40 సంవత్సరాలు ఉన్నారంట. అంటే ఇప్పుడు మనం ఎలాంటి యుద్ధం చేయాలి? ఇప్పుడు మరి ఇప్పుడు మనం మన శత్రువు ఎవరు? ఇప్పుడు మనం పట్టవలసినటువంటి ఆయుధాలు ఏంటి? మనం యుద్ధం ఎలా చేయాలి? ఆ యుద్ధంలో మనకున్నటువంటి ఆత్మ మనకు రావాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇది మనం బాగా తెలుసుకోవాలి ప్రియమైన వారలారా. ఇందులోని ఒక్కొక్క భాగాన్ని ఇంకా చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఈ యుద్ధంలో మెలకువలు ఈరోజు క్రైస్తవులుగా మనం చేయవలసినటువంటి యుద్ధాలను కూడా మరి రాబోయేటటువంటి రోజులలో మనం నేర్చుకుందాం. నెక్స్ట్ వీక్ మీకు యెహూదు అనేటటువంటి ఒక న్యాయాధిపతి గురించి మీకు చెబుతానండి. ఎవరమ్మా? యెహూదు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో 40 సంవత్సరాల నెమ్మదినిచ్చినటువంటి ఒత్నీయులు మరణించాడు. చూడండి ఆ మాట, అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నీయులు మృతి నొందెను. 12వ వచనం, ఇజ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులైరి అని ఉందండి. ఏమంటే ఒక మంచోడు మన మధ్యలో ఉంటే దుష్ట సాంగత్యము మంచి నడవనే చెరుపుతుంది. దుష్ట సాంగత్యం, దుష్టులతోనే నువ్వు సాంగత్యం చేయకూడదు అమ్మా. దుష్టులతోనే సాంగత్యం అనేది చేయకూడదు. మనం మంచి వాళ్ళతో మనం ఉన్నామనుకోండి, పరిశుద్ధులతో మన బ్రతుకులు మంచిగా ఉన్నాయనుకోండి, అలా ఉన్నప్పుడు మన జీవితాలు కూడా పరిశుద్ధంగా ముందుకు వెళతాయి. మనం పాపాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు, అందుకే దావీదు ఏమన్నాడు, దుష్టుల మార్గమున నిలవక. చెప్పండి ఒకసారి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అమ్మా ఏమన్నాడు ఆ మాట బాగా చెప్పండి, అది దివారాత్రము ధ్యానించువాడు. దివా డే అండ్ నైట్ అని అన్నాడు. మనం ఎంత టైం ధ్యానిస్తాను అమ్మా? ఎంత టైం ధ్యానిస్తాను? 1 అవర్ ధ్యానిస్తాను అండి. 1 అవర్కే చచ్చి మూలికి చచ్చిపోతాను. 1 అవర్ కోసం 1 అవర్కే ఎట్లయిపోతాను. అదేమనంటే ఈ సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ ఫోన్లో మేము కావాలంటే లైవ్ చూస్తామని అక్కడికి వచ్చాం. అలా ఉండకూడదు ప్రేమైన. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బాగా ధ్యానించాలి, బాగా చదవాలి. బాగా ధ్యానించినప్పుడే దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క నెమ్మది, దేవుడిచ్చేటటువంటి ఆ మెలకువలు, దేవుడిచ్చేటటువంటి ఆ ఆత్మ అనేది మనల్ని ఇంకా కూడా బలపరుస్తుంది ప్రియమైన వారిని. కనుకనే మొదటి న్యాయాధిపతి అయినటువంటి ఒత్నీయులు 40 సంవత్సరాలను ఇచ్చినవాడు. ఈ ఒత్నీయులు యోధా గోత్రానికి చెందినటువంటి వాడు. చెప్పండి అందరూ, యోధా గోత్రానికి చెందినవాడు. కొన్ని పాయింట్స్ బ్రీఫ్గా అడిగి నేను క్లోజ్ చేసేస్తాను ఈరోజు. ఓకేనా? మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నీయులు. మొట్టమొదటి శత్రువు న్యాయాధిపతికి పోరాడినటువంటి శత్రువు ఎవరు? ఓడిపోయిన శత్రువు ఎవరు? ఈ న్యాయాధిపతి చేతిలో ఓడిపోయిన శత్రువు మెసపటోమియా రాజు. అతని పేరు కుషన్ రిషా తాయిము అనేటటువంటి వ్యక్తి. ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు వీళ్ళు? అణిచివేయబడినటువంటి కాలం ఎంత? 8 సంవత్సరాలు. ఒక యుద్ధం జరగటం వల్ల ఎన్ని సంవత్సరాలు నెమ్మది దొరికింది? 40 సంవత్సరాల నెమ్మది దొరికింది. ఇతను మరణం తర్వాత మరలా దోషులైపోయారు. ఈ వ్యక్తి యొక్క భార్య పేరు అమ్మా, ఏం పేరు? అక్షాను. అమ్మా, ఇద్దరు కుమారులు ఉన్నారు. అక్షాను, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎవరి కుమారుడు ఇతను? కనజు. ఇతని తండ్రి పేరు కనజు. కాబట్టి దీని గురించి ఇంకా కూడా రాబోయేటటువంటి రోజులలోనే ఒక్కొక్క న్యాయాధిపతి గురించి ఇంకా లోతుగా ధ్యానం చేద్దండి. బాగుంటుంది. నెక్స్ట్ వీక్ చెప్పబోయేటటువంటి యెహూదు అనేటటువంటి వ్యక్తి లెఫ్ట్ హ్యాండ్ ఉన్నటువంటి వాడు, కుడి తొడ మీద కత్తి పెట్టుకొని శత్రువుని ఎలా ఓడించాడో నేర్చుకుందండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయం కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు తండ్రి. ఇంతవరకు కూడా తండ్రి మీరు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు తండ్రి మీ బంగారు పాదములకు స్తుతులు. మీ బిడ్డలు తండ్రి ఓపికగా మీ మాటలు విన్నారు తండ్రి, వారిని దీవించండి.
తండ్రి మీకోసం ఫలించేటటువంటి భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయండి తండ్రి. చెప్పినటువంటి వాక్యం తండ్రి మరి మా జీవితాల్లో తండ్రి పాటించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని. మరి ముఖ్యంగా తండ్రి మా ముందున్నటువంటి యుద్ధం ఏంటో తండ్రి, మా ముందున్నటువంటి శత్రువు ఎవరో తండ్రి, మాకు అవసరమైన ఆయుధాలు ఏంటో తండ్రి ఇంకనూ తండ్రి మీరు తెలుసుకొని వాటిని ధరించుకొని తండ్రి మీ పక్షాన యుద్ధం చేసి తండ్రి మీకు విజయాన్ని చేకూర్చేటటువంటి మీ కుమారులుగా మీ సైనికులుగా ముందుకు వెళ్ళేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని. జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధ నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.